ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు కూర్చున్న ఈ వెటరన్ యాక్టర్, 50 ఏళ్ల ప్రవాసం సినిమా పరిశ్రమలో అండ్ సూపర్ డూపర్ హిట్స్తో సహవాసం అండ్ తిరుగులేని ప్రస్థానం నట జీవితంలో అండ్ అవతల రాజకీయం, సాంఘిక సేవ ఒకటి కాదు, ఈ నటుడికి ఉన్న కోణాలు, నటుడు కాదు సారీ, కథానాయకుడు ఉన్న కోణాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. వాళ్ళు ఆయన ఎవరో కాదు, నరేష్ విజయ కృష్ణ, మన నాలుగు స్తంభాల నరేష్ విజయ కృష్ణ. జస్ట్ ఐ వాంట్ రిమైండ్ యూ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగేంద్ర, ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే కొంతమందికి మాత్రమే కొన్ని ఇంట్రడక్షన్లు ఇవ్వగలం సార్, అందరికీ ఇవ్వలేం. కొన్ని ఇంట్రడక్షన్స్ కొంతమందికే బాగుంటాయి. మీకు ఇంట్రడక్షన్ ఎంత చెప్పినా తక్కువేది, ఎందుకంటే మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎలా కంటిన్యూ అవుతుంది, అసలు మీరు ఎక్కడైనా 50 ఏళ్ల కెరీర్ సినిమాలో ఇండస్ట్రీలో ఉంటున్నారా? మీరు అసలు నిన్ననే ఇండస్ట్రీకి వచ్చిన హీరో అండి, కొత్తగా అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు. విజయ నిర్మల్ గారు అబ్బాయి అంటే నమ్ముతారు. అసలు ఈ ఫినామినా మీద ఒక, అంటే మీరు కనుక దీంట్లో తప్పు ఒప్పులని నేను అన్న, కానీ ఎత్తుపల్లాలు 100% కామన్ ఎవరికైనా జీవితంలో, అది నటుడు కావచ్చు, ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దీన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు సార్? ఒకటండి, ఒక డాక్టర్ చదివితే పాస్ అయితే ఖచ్చితంగా ఓ హాస్పిటల్లో ఉద్యోగం వస్తుంది, లేకపోతే క్లినిక్ పెట్టుకోవచ్చు. జబ్బులు పెరుగుతూనే ఉంటాయి పాపం, అది కష్టమైన ప్రొఫెషన్. ఎంతమంది జబ్బులు ఉన్న వాళ్ళకి మాస్క్ లేకుండా ట్రీట్మెంట్, అస్సలు ఏ గ్యారంటీ. ఒక రాజకీయ నాయకుడికి కూడా ఓ పదవి వస్తే 5 ఏళ్ళు ఉంటుంది నమ్మకం దాదాపుగా. అవును, కానీ అస్సలు ఎలాంటి గ్యారంటీ లేనటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉంటే సినిమానే. అవును, అసలు ప్రపంచంలో పెరినియల్ లాస్లో ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ సినిమానే. ఎప్పుడు లాస్లో ఉంటుంది, పెరినియల్ లాస్ అనేది పర్ఫెక్ట్. 10లో 1 సక్సెస్ అవుతుంది, 9 పోతారు. అవును, కానీ వస్తున్నాడు అంటే సినిమాకు ఉన్నటువంటి ఆయన మహనీయుడు ఎవరైతే ఆ ఫ్రేమ్ కనిపెట్టాడో, కానీ ఎంత డ్రాయింగ్ పవర్ అండి వాడు. దాన్ని పెట్టుకుని ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు, ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది చీఫ్ మినిస్టర్లు అయ్యారు, ఎంతమంది మినిస్టర్లు అయ్యారు. గ్రేటెస్ట్ అంటే ప్రతి ఎంటర్టైన్మెంట్ గ్రేటర్, కానీ ద గ్రేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎవర్ ఇంతవరకు మానవ దీంట్లో. కానీ ఇది ఇప్పుడు వస్తున్న పాయింట్కి, చాలామందికి అది కనబడుతుంది గ్లామర్. కోట్లాది మంది యాక్టర్ అవ్వాలనే కోరుకుంటారు, కానీ అందులో 1000 మంది సినీ పరిశ్రమలోకి వస్తారు, అంతే, 1000 మందే వేళ్ల మీదే. అవును, వేళ్ల మీద లెక్కెట్టచ్చు. చాలా మటుకు అందులో కూడా యాక్టర్ అవ్వాలనే వస్తారు. ఎస్, జంజాల గారికి ఒక ఉత్తరం వచ్చిందంట, 2 ఉత్తరాలు వచ్చిందంట ఒక రాత్రి. ఆయన చెప్పేవాడు నాకు, ఒకటి హీరోగా నీకు, ఆయన నటుడు కూడా మంచి నటుడు, మంచి డైలాగ్ చెప్పాడు, కంగ్రాచులేషన్, నువ్వు హీరోగా సెలెక్ట్ చేయబడ్డావు, వచ్చి కనబడని. సేమ్ రోజున విజయవాహిని నుంచి నాగిరెడ్డి గారి నుంచి నువ్వు రైటర్గా సెలెక్ట్ చేయబడ్డావని. ఆ రాత్రి నిద్రపోలేదంట ఆయన. మరి 2 అవకాశాలు ఒకేసారి. పొద్దున లేచి ఆ హీరో అనే దాన్ని చించేసి రైటర్కి వెళ్ళిపోయాడు. అంటే చించేసి అంటే ఇంక వద్దు దాన్ని చూడద్దని. అదే అంటే నటుడుగా అవడానికి అంత గ్లామరు, 1000 మందిలో వస్తారు, 100ల సంఖ్యలో సినిమాలో అదర్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోతారు. అవును, ఒక 100, 200 మంది, 300 మంది ట్రై చేసుకుంటారు. దాంట్లో ఇవాళ 12 కోట్ల మంది తెలుగు వాళ్ళ, 12 కోట్లు తిప్పి కొడితే సక్సెస్ఫుల్ యాక్టర్స్ మొత్తం హీరోలు అందరు కలిపితే కూడా 50 మంది కంటే ఉండరు. సీ, ఆ శాతం నేను ఎందుకు చెప్తున్నాను, అందరికి చెప్తున్నాను ఇది, దానికన్నా భయపడద్దు. బట్ ఆలోచించాలి మనం, మనం ఏమిటి, ప్రయత్నించడం తప్పలేదు. ఇవాళ మీడియం చాలా పెరిగింది, ఇవాళ ఓటీటీలో. ఆ రోజుల్లో అసలు ఏముండేదండి, 3 స్టూడియోలు, ఎస్, ఓ 50 సినిమాలు, ఎస్. సో వాళ్ళు గొప్ప అండి, రామారావు నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళు అంటే ఆ జనరేషన్ యాక్టర్స్ ఎవరైనా యాక్టర్స్ వాళ్ళు స్థాపించారు ఇండస్ట్రీని. అవును, ఇవాళ మనం అంతా అనుభవిస్తున్నటువంటి ఇది వాళ్ళు చేసింది. అవును, వాళ్ళు నిర్మించింది ఇది. కాబట్టి ఇప్పుడు స్కోప్ బాగా ఉంది, చేయొచ్చు. 100 మంది టీవీలోకి వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు, ఏదైనా కూడా ఫైనల్గా అక్కడికి వస్తే ఇట్స్ గ్యారంటీ లెస్ ప్రొఫెషన్. గ్యారంటీ లేదు, కానీ గాలిలో దెబ్బం పెట్టినట్టే. ఇంకోటి కాంట్రవర్షియల్ పాయింట్ కావచ్చు, నేను చెప్తున్నా, నెపోటిజం అనేది ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడు. నెపోటిజం వారసత్వం అని, ఐ డోంట్ బిలీవ్. సినిమాలో వారసత్వం ఉండదండి, బంధుప్రీతి.
బంధు ప్రీతేనా ఉండదు. నెపోటిజం అంటే నెపోటిజం అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అదే నేనేమంటానంటే టాలెంట్ లేకపోతే, టైం బాగాలేకపోతే ఎంత తోసినా ముందుకు వెళ్ళరండి, పేర్లు చెప్పండి నేను. బట్ ఆ పరిశ్రమలో ఉన్నాం కాబట్టి నాచురల్గా డాక్టర్ కొడుకులు డాక్టర్ అవుతారు, హాస్పిటల్ తప్ప చెప్తారు, అంతవరకే ఉంటుంది తప్ప. నెపోటిజం అనేదాన్ని నేను అంటే ఉండవచ్చు, లేదు అని నేను చెప్పను పూర్తిగా. బట్ ఇండస్ట్రీలో ఎవరిది కాదు సార్, మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు నెపోటిజమే ఉందనుకోండి, మన తమ్ముడో కొడుకో లేకపోతే దగ్గర బంధువు ఎవరో ఒకరు ఉండొచ్చు, కానీ వాళ్ళని ఎంతకన్నా ముందుకు తోయగలరు? ఎగ్జాక్ట్లీ, ఎన్ని అవకాశాల కోసం ముందుకు? అంటే ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పినట్టు నెపోటిజం అంటే యు ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ కాబట్టి అదో చాలా మంది నెపోటిజం అంటే అది పెద్ద క్రైమ్ లో ఫీల్ అయిపోతారు బయట. ఏంటంటే నెపోటిజం నెపోటిజం అని మాట్లాడతారు, ఏంటి మీరు అంతా ఏం చేస్తారు అడిగారు ఎవరు, నాకు ఏం మాట్లాడతారు అని చెప్తున్నా. అంటే కాబట్టి అంటే నా పాయింట్గా వస్తున్నా డైరెక్ట్గా, నా అనుకోకుండా 12 కాపురంలో టైర్ కొట్టుకుంటూ తిరుగుతున్నాను రోడ్లో, దీపక్ గారు ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయిని పిలవండి అన్నారు. చూడండి మా ఇంట్లో ఉండేది వాడు ఆ చైల్డ్ ఆర్టిస్టు బాగాలేదు కదా, ఏమైనా చేసిట్రా, నువ్వు చేస్తావా అని అడిగారు ప్రభాకర్ రెడ్డి. వచ్చింది అవకాశం. అవును, దాని అంతటది వచ్చింది, ఎవరు తోసుకొచ్చింది, తోసింది కాదు. నేను మా అమ్మ ఆయనకి ఏం చెప్పారంటే, నేను అప్పుడే ఇది బాగా బ్రెయిన్ ఉండేది అండ్ మా అమ్మ ఊళ్ళో లేదండి అన్న, వచ్చిన తర్వాత చేద్దాం బాబు అన్నాడు. లేదండి నాకు వస్తే చేయని పోతుంది, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయండి సార్ అన్న. ఆయన నవ్వేసి ఇదిగో షార్ట్ పెట్టండి అతనికి అన్నారు. అలాగ వచ్చింది. అంటే ఎందుకు చెప్తుంటే అవకాశం రావాలండి, అదృష్టం. అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం. నిలబెట్టుకోవడం ఇప్పుడు దేర్ మే బి ఎ లక్ ఇన్ అటైనింగ్ ఏ పొజిషన్, బట్ దేర్ విల్ నెవర్ బి ఎ లక్ ఇన్ రిటైనింగ్ ఇట్. రిటైనింగ్ ఇట్, ఎస్, ఎగ్జాక్ట్లీ. నిలబెట్టుకోవడం ప్రతిభ కావాలి, ప్రతిభ కావాలి, అవకాశం అదృష్టం కొద్ది రావచ్చు. రిటైనింగ్కి ఎన్ని కావాలండి? మీకు మంచి టాలెంట్ కావాలి, టాలెంట్ ఉంటే సరిపోదు, అందరినీ కలుపుకుపోవాలి, డిసిప్లిన్ కావాలి, అవును, మంచి పిఆర్ కావాలి, మంచి పిఆర్ కావాలి, మంచి మాట కావాలి, మాట కావాలి, ఇవన్నీ కలిపితేనే ఒక సక్సెస్ఫుల్ యాక్టర్. ఓ 10 కాలాలు అంటే ఓ 10 సంవత్సరాల పాటు నువ్వు సక్సెస్ అవుతావు. నాకు విచిత్రం ఏంటంటే 4 సంబాలాట అనుకోకుండా తనుకు వచ్చింది. అది కూడా అనుకోకుండా తనుకు వచ్చిందా? అంతే, నాకు సీతాకు ఒక చిలక చేయాల్సిన వాడిని భారత రాజా గారు అరడి అలైగడ వదిలే తమిళ చేశాడు, కార్తీక్ని చూసి చేసుకున్నాడు. నాకు వచ్చిన అవకాశం పోయింది. ఎడిది నాగేశ్వరరావు నన్ను రికమెండ్ చేశారు పాపం, ఆయన చెమటలు పడుతూ బాబు నేను మళ్ళీ మాట్లాడతానంటే ఏడ్ చేశాను నేను, ఏంటంటే నేను లేనా సినిమాలో అని. అయ్యో, అప్పుడు కృష్ణగారు సింపుల్ గారు డిసైడ్ చేసి బాంబే ఫోన్ చేసి లవ్ స్టోరీ సూపర్ హిట్ అయింది. అవును, నేను తీసుకున్నాను. మా అమ్మ ఏంటంటే నువ్వు బయట సినిమా నుంచి రావాలన్న కోరిక ఉంటాయి. కృష్ణగారు రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడి మా నరేష్తో చేస్తాను ఇది ఇస్తానంటే, కృష్ణాజీ యువర్ ఆస్కింగ్ ఐ విల్ గివ్ అన్ ఆయన రైట్స్ ఇచ్చి అలా వచ్చిన సినిమా చూడండి ఎట్లా మలుపు తిరుగుతాయండి. జంజాల గారు సడన్గా ఊడిపడ్డాడు ఆయన, నవతా కృష్ణరాజు గారు మోటార్ బైక్ స్టంట్స్ ఏదో ఫిల్మ్ అది నేను చేసిన ట్రయల్ది చూసి ఈ అబ్బాయి ఉంటే మాకు బాగుంటుంది అని అంటే, మా అమ్మ గొప్పతనం ఆమె సినిమా ఆపేసి నవతా కృష్ణరాజు గారు లాంటి ప్రొడ్యూసరు, జంజాల గారు లాంటి రైటర్ వస్తే డైరెక్టర్ వస్తే నేను ఎందుకు ఆపుతానని ఆమె సినిమా ఆపించింది. అదే 4 సంబాలట. సో మెనీ టర్న్స్ అండ్ ఉంటాయి. విచిత్రం ఏంటి, 4 సంబాలట సూపర్ హిట్ అయిన తర్వాత తమిళ్లో కార్తీక్ బిజీ అయిపోయాడు, అలాగే వెళ్ళిన తర్వాత నేను బాగా బిజీ అవుతాను అనుకుంటే ఒక సినిమా రాలేదు, సినిమా రాలేదు. అప్పుడు మా అమ్మ రే బుద్ధి లేనోడా, అందుకే చెప్పాను రా, తెలుగులో హీరోలు అంటే విగ్గు గిగ్గు ఉండాలి, 4 వేళ్ళు ఉండాలి, నీకు అసలు మీసాలు రాలి, ఎవడిస్తారు రా వేషాలు, ఎందుకంటే అప్పుడు అమ్మ దొరికిపోయారు అనుకున్నా. కానీ జంజాల గారు నాకు ఏ రక్తబంధువు కాదు, ఆత్మబంధువు. ఆయన వరుసగా అది నేను అసలు లోపలికి వస్తుంటే స్టూడియో బయట జంజాల అని పెద్ద బోర్డు, నిజంగా అంటే మెడ్రాస్లో ఆయన ఇంటి ముందు కూడా అంత పెద్ద బోర్డు లేదు, బాలుగారి ఇంటి పక్కనే కదా జంజాల గారి ఏదో చిన్న బోర్డు, ఇలా చిన్నది నేమ్ ప్లేట్ ఉండేది, ప్లేట్ ఉండేది. ఇక్కడ ఎంత పెద్ద బోర్డు పెట్టారండి మీరు నిజంగా? అది విశ్వాసం. అంటే నిజంగా ఆయన లేకపోతే నేను లేను కదా, అమ్మ లేకపోతే ఆయన లేకపోతే లేకపోతే లేను నేను. కాబట్టి అలా వచ్చింది, దట్ ఈస్ 4 సంబాలట అలా తీసింది నాకు.
సో ఇవన్నీ కూడా ఏంటంటే అంటే నాలుగు స్తంభాలు ఆట వచ్చిన తర్వాత కూడా మీకు గ్యాప్ వచ్చిందండి? దాదాపు 1 ఇయర్ ఖాళీగా ఉన్నాను. సబ్జెక్ట్ లేవు, అదే చెప్తున్నాను నేను. ఏంటంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ దోస్ టైమ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్డోర్ టు ఇండోర్ టు అవుట్డోర్. అవుట్డోర్ కొత్తగా అప్పుడే గోపాలరెడ్డి గారు మంచి నవనవలాడే యువకుడు రంజాల గారు అంతా, ఆయనకు 30 నాకు 17, పూర్ణిమకి తులసికి 14, 15 ఏళ్ళు, ప్రదీప్కి 20 ఎంతో, నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడు. వీళ్ళతో సినిమా చేయడం ఏంటంటే ఆళ్ళు చాలామంది, నవతా కృష్ణరాజు గారు అండి గ్రేట్ ప్రొడ్యూసర్, మంచి టేస్ట్, రిస్క్ టేస్ట్. ఆ సినిమా చేసి బయటకు వచ్చిన తర్వాత ఎంత యాక్చువల్లీ అడల్ట్ కంటెంట్ ఉందంట, అడల్ట్ కంటెంట్ మీనింగ్ అడల్ట్ ఏజ్ సర్టిఫికేట్ వచ్చింది. ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించి కడుపు చేసి వాడు చెయ్యలేని పరిస్థితుల్లో వదిలేస్తే ఇంకోటి వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి వచ్చి ఫస్ట్ నైట్ రోజు కాళ్ళకి దండం పెడితే నువ్వు బయట వరకే నాకు పెళ్ళానివి, ఇంటికి వస్తే సిస్టరా, లోపలికి సిస్టర్ అని చెప్పే థీము 1982లో సూపర్ డూపర్ కల్ట్ హిట్ అయిందంటే. నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్, జనం ఎప్పుడు కొత్త ధనాన్ని కోరుతారు, ఇప్పటికి కూడా కొత్తదాన్ని ఎప్పుడైనా. కాబట్టి అప్పటికి అది ఫార్వర్డ్ ఫిల్మ్ అయినా యూత్ దాన్ని పోషించింది. పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చారు, అవును, అంకిల్స్ ఆంటీస్ అయిపోయారు, కానీ ఆ సినిమా ఇంకా ఫ్రెష్గా ఉంది బికాజ్ ఆఫ్ ద థీమ్. సో నా అదృష్టం అలాంటి సినిమాలో నేను పడ్డం, అలాంటి డైరెక్టర్ దగ్గర పడ్డం. ఆయన నన్ను 2 జడ్ల సీత శ్రీవారి ప్రేమలేఖకి సర్దుకుంది ఇండస్ట్రీ, మంచి సూపర్ హిట్ అవ్వడం రామోజీరావు గారికి థ్యాంక్స్, నా గురువుల్లో ఒకళ్ళు.